అభిమానుల మధ్య కోలాహలంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్. మాజీ మంత్రి, నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. నెల్లూరు కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు మధ్యాహ్నం 1:51 అందించారు. ఆయనతో పాటు నెల్లూరు సిటీ రూరల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, వైసీపీ సీనియర్ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేసిన సమయంలో ఆదాలతో పాటు ఉన్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడుతూ, నేను పార్టీ మారానని, మోసం చేశానని ఆరోపించిన సీఎం చంద్రబాబు నాయుడు తన వైపు నుంచి ఎందుకు ఆలోచించడం లేదో, అర్థం కావడం లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు నెల్లూరు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పనబాక లక్ష్మిని, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని మధ్యాహ్నానికి బీఫామ్లు ఇచ్చారని, ఇది న్యాయమా అని ప్రశ్నించారు. వారైతే ఇతర పార్టీల నుంచి చేర్చుకోవచ్చు కానీ మేము మారకూడదా అని ప్రశ్నించారు. మాకు టీడీపీలో గౌరవం దక్కలేదని, అవమానాల పాలు చేశారని మనస్తాపానికి గురై ఉన్న తనకు ఎన్నికల్లోనూ వెన్నుపోటు పడవడానికి సోమిరెడ్డి యత్నించారని ఆరోపించారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని పార్టీ మారాల్సిన అవసరం వచ్చిందని ఆయన తెలిపారు. నేను పార్టీ మారాక వాళ్లకు భయం కలిగి ఏదేదో మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. జిల్లాలో వైసీపీకి 10 సీట్లు, 2 అసెంబ్లీ సీట్లు కైవసం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ హయాంలో ఆయన పాదయాత్ర చేసిన అనంతరం ఆయన మాటలు నమ్మి ప్రజలు జిల్లాలో 11 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ సీట్లు గెలిపించారని గుర్తు చేశారు. అదేవిధంగా జగన్ పాదయాత్ర అనుభవంతో నవరత్నాలను ప్రజలకు రూపొందించారని, తద్వారా ప్రజల్లో మార్పు కనిపిస్తోందని చెప్పారు. ఈ మార్పులో టీడీపీ గాలిలో కలిసిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నామినేషన్కు ముందు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి 3 మతాలకు చెందిన పూజారులు దీవించారు. ఆయనకు విజయం కలగాలని ప్రార్థించారు. నార్త్ మోర్పూర్కు చెందిన రామాలయం పూజారి శర్మ మొదట పూజలు చేసి ఆయనకు అందజేశారు. విజయరత్నం, ఆ తర్వాత చంటి, పాస్టర్ సాలి విజయరత్నం ఆదాల ప్రభాకర్ రెడ్డిని దీవించారు. ఆ తర్వాత బారాసాహిద్ దర్గాకు చెందిన ముజావర్ ఆదాలకు దర్గా నుంచి పచ్చశాలువాను తెచ్చి అలంకరించి విజయం కలగాలని శుభాశీస్సులు అందజేశారు. ఆదాల నామినేషన్ను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు స్వచ్ఛందంగా తరలిరావడంతో ఆయన ఇల్లు కిక్కిరిసిపోయింది. నెల్లూరు సిటీ రూరల్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆయనకు శుభాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆదాల అభిమానుల కోసం మంచి విందును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.